श्री अक्कम्मगार्ल देवस्थानमु कल्याणदुर्गम पट्टणम कल्याणदुर्ग नियोजकवर्ग प्रजलकु श्री अक्कम्मगार्ल भक्तुलकु उगादी पंडुग शुभाकांक्षलु। श्री अक्कम्मगार्ल जातर महोत्सव आह्वानम जातर जरुगु तेदी ఏప్రిల్ 3వ తేదీన 2022 శ్రీ అక్కమ్మగార్ల జాతర మహోత్సవం నిర్వహించబడును. ఇట్లు ఆలయ కమిటీ చైర్మన్ కిరీటి యాదవ్ మరియు పూజారులు అక్కమాంబ వారి దేవస్థానము కళ్యాణదుర్గం పట్టణం. శ్రీ అక్కమ్మగార్ల దేవస్థానం నందు ఉగాది పండుగ మరుసటి రోజు అనగా 3/4/2022 తేదీన ప్రతి ఏటా నిర్వహించే అక్కమ్మగార్ల జాతర మహోత్సవానికి విచ్చేస్తున్న విశేష భక్తులకు ఇదేమ స్వాగతం సుస్వాగతం. అక్కమ్మగార్ల దేవస్థానం నందు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇప్పటికే భక్తుల సహకారంతో చేపట్టాము. ప్రతి సోమవారం కూడా అక్కమ్మవారి దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాము. అన్నదాన కార్యక్రమానికి విరాళాలు ఇచ్చే భక్తులు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలేను. మరియు ఆలయ అభివృద్ధికి సహకరించే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆలయ కమిటీ చైర్మన్ను కలిసి తప్పనిసరిగా రసీదులు పొందవలేను. ఇట్లు శ్రీ అక్కమ్మవార్ల దేవస్థానం కమిటీ చైర్మన్ కిరీటి యాదవ్ మరియు భక్త మండలి, అక్కమ్మగార్ల జాతర మహోత్సవానికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను అక్కమాంబ ఆలయ కమిటీ వారు చేపట్టి ఉన్నారు. జాతర జరిగే రోజున భక్తుల సహకారంతో అక్కమాంబ దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని కూడా అమ్మవారి సేవలో భక్తులు ఏర్పాటు చేసి ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా మా మనవి. ప్రతి ఒక్క భక్తులు కూడా జాతరకు విచ్చేసే సమయంలో తప్పనిసరిగా మాస్కులు ధరించవలేను. ఇట్లు అక్కమాంబ ఆలయ కమిటీ కళ్యాణదుర్గం. ఎంతో పురాతన ఘన చరిత్ర కలిగిన శ్రీ అక్కమ్మవార్ల దేవస్థానం నందు జరిగే జాతర మహోత్సవానికి విచ్చేస్తున్న విశేష భక్త జనానికి ఇదేమ స్వాగతం సుస్వాగతం. ఇట్లు మీ కిరీటి యాదవ్, ఆలయ కమిటీ చైర్మన్, అక్కమాంబ దేవస్థానం కళ్యాణదుర్గం. కళ్యాణదుర్గ ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. అక్కమ్మ జాతరకు వచ్చే భక్తులకు స్వాగతం సుస్వాగతం. సదా శ్రీ అమ్మవారి సేవలో మీ కిరీటి యాదవ్, ఆలయ కమిటీ చైర్మన్. అందరికీ నమస్కారం. కళ్యాణ ప్రజలందరికీ, ఆ యొక్క భక్తులందరికీ నమస్కారం. శ్రీ అక్కమ్మ దేవాలయ జాతరని ఉగాది పండుగ మరుసటి రోజు చాలా వైభవంగా ఈ జాతర జరగబడుతుంది. ఈ జాతరకి అశేష జనము ఇతర రాష్ట్రాల నుంచి అందరూ వస్తారు. ఇప్పుడు ఈ మధ్య ఒక చాలా అభివృద్ధి చేస్తున్నాము. ఆ అభివృద్ధికి భక్తులకు అన్ని అనుకూలంగా చేస్తున్నాము. తర్వాత ప్రత్యేకంగా మెట్లు ఇచ్చాము. ఆ మెట్ల ద్వారా భక్తులు కొండెక్కేదానికి చాలా అనువుగా చేశాము. ఇక్కడ అన్నదానం కూడా గొప్పగా చేస్తున్నాము. జాతర చాలా భారీ ఎత్తున జనము వచ్చే అవకాశం ఉంటుంది. భక్తులు ఇంకా ఏమైనా కానుకలు ఇవ్వదలుచుకుంటే ఇక్కడ చైర్మన్ గారిని కలిసి వాళ్ళు రసీదు పొంది ఇవ్వచ్చు. తర్వాత కూడా అమ్మవారి ఇంకా బియ్యము బేరలు కానీ ఏమైనా కానీ ఏమిచ్చినా కూడా అమ్మవారికి ఇక్కడ వచ్చి సమర్పించుకోవచ్చు. వాళ్ళు రసీదు పొందవలసిందిగా కోరుతున్నాము. మరియు ప్రతి సోమవారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఇప్పుడు దాదాపు గంట సంవత్సరం నుంచి చేస్తున్నాము. ప్రతి సోమవారం రోజురోజుకి పెరిగి భక్తులు పెరుగుతున్నారు. అన్నదానం కూడా సక్రమంగా జరుగుతుంది. ఇంకా భక్తులు ఎవరైనా ఉంటే ప్రతి సోమవారం అన్నదానానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. వాళ్ళ యొక్క భక్తిని అమ్మవారికి సమర్పించి చేయవలసిందిగా కోరుతున్నాము. వాళ్ళు ఏమైనా డౌట్ ఉంటే చైర్మన్ని సంప్రదించి కలిసాలని కోరుకుంటున్నాము. అక్కమ్మగార్ల జాతరకు విచ్చేస్తున్న భక్తులందరికీ ఇదే మా స్వాగతం సుస్వాగతం.